ఇప్పుడున్న లైఫ్కి నువ్వు ఈ లైఫ్ రావడానికి అంతకు ముందు ఉన్న లైఫ్ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? బెటర్ అనిపిస్తుంది. అప్పుడు 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 వేరు, ఇప్పుడు వేరు. సో కమింగ్ టు వినయ్, బిఫోర్ డేర్ సిరీస్ ముందు సేమ్ మెంటాలిటీ అండి. మా టీంలో ఉన్న వాళ్ళందరిది సేమ్ మెంటాలిటీ. యాక్చువల్లీ గోపాల్ చెప్పిన మెంటాలిటీ కూడా నాకే ఉండే. లైక్ ఎట్లంటే మేము కూడా పూర్ ఫ్యామిలీ ఉండే. ద ఓన్లీ థింగ్ ఇన్ ద సెన్స్ మా డాడీ చాలా హార్డ్ వర్క్, మా రక్తం ఉంటుంది చూసాం, హార్డ్ వర్కింగ్ రక్తం మా అందరి దాంట్లో ఉన్నది. సో మా డాడీ యూస్ టు సెల్ బ్యాగ్స్ అండ్ ఫుట్పాత్ పైన బ్యాగ్స్ అమ్ముతూ ఉంటారు. ద ఓన్లీ థింగ్ ఇన్ ద సెన్స్ తనకి ఒక్కటి ఏంటంటే తన సేవింగ్ పర్సన్. ఎట్లా అంటే లైక్ వచ్చిన దాంట్లో నుంచి కొంచెం సేవింగ్ చేసుకొని మిగిలిన ఖర్చు పెడదామని చెప్పేసి. సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లైక్ నేను బీటెక్ నుంచి స్టార్ట్ చేసేసాను. బీటెక్లో జాయిన్ అయినప్పుడు మా మమ్మీ యూస్ టు గివ్ లైక్ 20 రూపీస్ ఇస్తుండే, 20 బస్ పాస్ ఉంటుండే, నా పొడాన్చల్ ఉంటుండే కాలేజ్. సో ఏంటంటే లైక్ ఎక్కడ మీరు ఎక్కడ స్టే, నేటివ్ ప్లేస్? హైదరాబాదే, మొత్తం హైదరాబాదే, నా హైదరాబాదే. సో నేను బీటెక్ జాయిన్ అయినప్పుడు లైక్ స్కాలర్షిప్ నాది బీటెక్, అన్ని స్కాలర్షిప్లే, నా తమ్ముడు స్కాలర్షిప్, అందరు మా దాంట్లో స్కాలర్షిప్లే. సో వీఆర్ ఎ బిట్ ఆఫ్ ఇంటెలిజెంట్, లైక్ ఎట్లా అంటే ఎడ్యుకేషన్ పైన కొంచెం ఎక్కువ మాకు ఫోకస్. సో మాకు స్కాలర్షిప్ వల్ల నాకు పొటెన్షియల్ అరోరా కాలేజ్ వచ్చింది. సో మా 20 రూపీస్ ఇస్తుండే మన మమ్మీ పెట్టుకోరని చెప్పేసి. సో నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఫ్రెండ్స్ ఉంటుండే, సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటుండే, వాళ్ళ హాస్టల్స్ ఉంటుండే. సో 20 రూపీస్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కాలేజ్ స్టార్టింగ్లో ఒక టీ స్టాల్ ఉంటుండే. టీ స్టాల్లో ఆ 20 రూపీస్లో 2 టీస్ చెప్తుండే, 5 రూపీస్ ఒక టీ ఉంటుండే, 2 టీస్ చెప్తుండే. అలాగించి 4 మెంబర్స్ దాగుతుండే, 2x4 చేసుకొని 4 మెంబర్స్ దాగుతుండే. సో ఇంకొకటి ఏంటంటే మాకు అరవరో కాలేజ్ కదా, కొంచెం పాష్లు వస్తుండే. సో మేము ఆ టీ కాకుండా టైం పాస్ చేస్తుండే. మాకు కాలేజ్ 9 o'clock అంటే మేము అక్కడ 7:30 వైపు కూర్చుంటుండే. సో నా దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా అంటే నా మెంటాలిటీ వాళ్ళే ఉంటుంది నాకు ఎప్పుడు. నేను అట్లా ఫ్రెండ్స్ని చేసుకున్నాను. సో ఏంటంటే కూర్చొని ఎప్పుడు మాట్లాడుతుంది, కార్లో దిగుతున్నాను, ఏం లైఫ్ రావాలి, కార్లో దిగుతున్నారు, ఏమో మన ముందుకు అవుతాం రా, మన ముందు కాలేము, ఇట్లా వాళ్ళ దగ్గర పైసా ఉంది, మన దగ్గర ఉందికు లేరు అని. అప్పటి నుంచి నాకు మనీ, చిన్నప్పటి నుంచి మనీ మైండెడ్ ఉంటుంది, లైక్ మనీ ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, మనీ చేయాలి, అది చేయాలి అని చెప్పేసి. సో ఫ్రెండ్ సర్కిల్ కూడా అదే సర్కిల్ ఉంటుంది, నేను చూస్ చేసుకున్నా అదే సర్కిల్లో చూస్ చేసుకుంటున్నాయి నా మెంటాలిటీ వల్లనే. సో వాళ్ళు అవన్నీ కాలేజ్ నుంచి ఒకటే మాట మాట్లాడుతుండే, వీ హ్యావ్ టు డూ సమ్ బిజినెస్ చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం ఉండదు, జాబ్ చేసుకుంటే అంటే మా అంటే 30,000-40,000 సంపాదించుకోవచ్చు, మా అంటే గట్టిగా సాఫ్ట్వేర్ అయినా కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ పట్టుకుని 1 lakh సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక మెంటాలిటీ ఉంటుండే. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా బిజినెస్ అని ఉంటుండే అందరికీ. సో ఆ మెంటాలిటీలోకి ఏం చేయి, నేను బీటెక్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఇంట్లో అడిగాను, నాకు ఐ వాంట్ టు డూ సమ్ బిజినెస్ అని చెప్పేసి. పైసలు ఎక్కర్రా అని చెప్పేసి అన్నాను ఫస్ట్ థింగ్, నువ్వు బిజినెస్ చేయాలి, నా దగ్గర లేవని చెప్పేసి అన్నాను, అయితే నువ్వు జాబ్ చేయని చెప్పేసి అన్నా ఫస్ట్. సో వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి జాబ్, ఆబ్వియస్లీ ఒక గ్రోనప్ అయిపోయినా ఇప్పుడు నా జాబ్, ఇప్పుడు జాబ్ ఏజ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో నేను నా బీటెక్ కంప్లీట్ కాగానే గాడ్ గ్రేస్ నాకు వితిన్ 5 మంత్స్లో జాబ్ వచ్చేసింది. సో ఇంట్లో మనీ ఇస్తూ ఉన్నా కానీ నాకు ఎప్పుడు జాబ్ చేస్తున్నా కూడా ఒకటే సాటిస్ఫాక్షన్, నా ఇది కాదు, నా ఇది లైఫే కాదు, ఏదో ఎందుకు వస్తున్నా వండుకోతున్నా కూడా నాకు అర్థమవుతలేదు, అక్కడ నేర్చుకుని లేరు, పీకింది లేదు మైండ్ ఇప్పుడు. ఏమైపోతుందంటే నీ ఇష్టం ఉన్న పని నువ్వు చేయకుంటే నీకు ఒక అన్సాటిస్ఫాక్షన్ అనే ఫీలింగ్ వస్తుంది, ఒక బాధ అనే ఫీలింగ్ వస్తుంది, ఒక ఫ్రస్ట్రేషన్ అనే ఫీలింగ్ వస్తుంది. సో నా మెయిన్ అంటే ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ వచ్చింది. కానీ నాకు నెలకి పైసలు కావాలి, ఏం చేయాలో ఆలోచన తెలియక రీసెర్చ్ చేసుకుంటేనే ఆ ఆలోచనలో పోతా ఉంటే ఒక ఫ్రెండ్ ఉండే, సిద్ధార్థ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉండే. సో తను అన్నాడు ఇట్లా, నా ఫ్రెండ్ షార్ట్ ఫిలిం చేస్తుంది, సో నాకు నీకు తెలుసురా కొంచెం నీకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది కదా, వై కాంట్ యూ ఆడిషన్స్ అని చెప్పేసి. ఆ విధంగా నన్ను పరిచయం చేయించారు, ఆడిషన్స్ ఇచ్చారు, నాకు ఒక షార్ట్ ఫిలింలో తను ఇచ్చారు, అది వైరల్ వెళ్ళింది, వాట్ ఇఫ్ బాహుబలి మేడ్ ఇన్ లో బడ్జెట్ అని చెప్పేసి ఆ వీడియో చేశారు. అలా నాకు రానా క్యారెక్టర్ ఇచ్చారు. సో అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్లు ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఉండే, అప్పట్లో ఫేస్బుక్ ట్రెండింగ్ ఉండే. సో కింద పేరుండే రానా యాజ్ వినయ్ కుయ్యా అని చెప్పేసి పేరు పెట్టారు. ఓకే, రానా క్యారెక్టర్ వినయ్ కుయ్యా ప్లే చేస్తుందని. సో అది ట్రెండింగ్, రాజమౌళి షేర్ చేసింది వీడియో.
సో ఇప్పుడు 1.4 ఉన్నాయి మిలియన్ వ్యూస్. సో రాజమౌళి షేర్ చేసినప్పుడు అది వైరల్ వెళ్ళిపోయింది. సో పీపుల్ యూస్ టు మెసేజ్ మీ ఫేస్బుక్లో, అరే బ్రో నువ్వు ఇట్లా రానా క్యారెక్టర్ చేసినా సూపర్ చేసినా బ్రో మస్తు చేసినా కానీ నన్ను ఉన్న లోపడున్నారు అందరు పొగుడుతున్నారా నాయన అని చెప్పేసి అది వచ్చేసింది. సో ఇక నేను కంటిన్యూగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఇస్తూ ఉన్నాను. దెన్ తను కొంచెం లైఫ్ తను సింగర్ ఎవరైతే హెడ్ ఉన్నారో రాట్ ఫ్యాక్టరీ అని నేను చేసే దాంట్లో రాట్ ఫ్యాక్టరీ పృథ్విచంద్ర తను హెడ్ దానికి. సో తను ఏంటంటే బిజీ, తన లైఫ్లో బిజీ అయిపోయి నాకు ఛానల్స్ ఇచ్చారు తక్కువ చేశాడు. ఓకే, తను సింగర్ కాబట్టి తను సింగింగ్ పైన ఫోకస్ చేసేసాడు. సో మధ్యలో ఛానల్ని ఆపేశాడు తను. సో నేను ఇంకా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది, అరే ఇంత మంచి పేరు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ విధంగా నేను ఓన్గా నీ వేరుగా అడుగుడింది నువ్వు ఓన్గా పెడతాను అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టాను. సో స్టార్టింగ్లో మస్తు స్ట్రగుల్ చేశాము, లైక్ గోపాల్ రాకున్నప్పుడు స్ట్రగుల్ చేశాను. దాని తర్వాత గోపాల్ వచ్చినాక లైక్ ఒక లక్కీ ఛామ్ వచ్చినట్టు ఉంటారు చూశాను, ఆ లక్కీ ఛామ్ ప్లస్ నేను చెప్తా కదా నేను నా మెంటాలిటీ ఉన్న వాళ్ళు నేను యూజ్ చేసుకుంటాను అని చెప్పేసి. సో తనకు కూడా ఒకటే అంబిషన్స్, మనీ హీరో ఒక సాధించాలి లైఫ్లో. సో ఆ మెంటాలిటీ తనకు కనపడింది కాబట్టి నేను ఆపర్చునిటీ ఇచ్చాను. నాకంటే ఎక్కువ తను తీసుకొని డెవలప్ చేశాం. సో ఈ స్టేజ్కి వచ్చాము. సో స్టార్టింగ్ మాత్రం నేను 2015 డిసెంబర్లో స్టార్ట్ చేశాము, బట్ ట్రస్ట్ మీ 2 ఇయర్స్ పడ్డ ఛానల్ని డెవలప్ చేయడానికి. సో ఒక్కసారి క్లిక్ అయింది ఇక్కడ దాకా తీసుకొని వచ్చాము అంతా.